పేదలకు కార్పొరేట్ వైద్యం అందించాలనే లక్ష్యంతో బిగ్ టీవీ నిర్వహిస్తున్న మెడికల్ క్యాంప్‌నకు విశేష స్పందన లభిస్తుంది. నల్గొండ జిల్లా చిత్యాలలో కామినేని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రి సౌజన్యంతో ఏర్పాటు చేసిన క్యాంప్‌కు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. దూర ప్రాంతాల నుంచి వస్తున్న రోగులు వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. సుమారు 300 మంది పైగా హెల్త్ క్యాంప్ కోసం వచ్చినట్లు వైద్యులు చెబుతున్నారు. చిట్యాలలో బిగ్ టీవీ ఫ్రీ మెడికల్ క్యాంప్ కు సంబంధించిన సమాచారాన్ని మా ప్రతినిధి పుల్లారం అందిస్తారు. వార్తా రంగంలోనే కాదు, సేవా రంగంలో కూడా బిగ్ టీవీ దూసుకుపోతూ ఉండడం జరిగింది. ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉచిత మెగా మెడికల్ క్యాంపును నిర్వహిస్తూ అనేక మందికి కూడా వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొస్తుంది బిగ్ టీవీ. చాలామంది పేద ప్రజలు కూడా ఈ యొక్క వైద్య శిబిరాలకు చేరుకొని వారికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యల గురించి డాక్టర్ల ద్వారా తెలుసుకొని వారి ద్వారా ఉపశమనం పొందుతున్న పరిస్థితి నెలకొని జరిగింది. ప్రస్తుతంగా మనము నల్గొండ జిల్లా నకరికల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి చిట్యాల మండల కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి మెగా మెడికల్ క్యాంపుల వద్దకు రావడం జరిగింది. ఈ యొక్క మెగా మెడికల్ క్యాంపుకు చాలామంది ప్రజలు, అంటే చిట్యాల ప్రాంతానికి సంబంధించిన ప్రజలు మాత్రమే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు కూడా ఈ యొక్క ప్రదేశానికి చేరుకోవడం జరిగింది. వచ్చేసిన తర్వాత వారికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యల గురించి డాక్టర్స్ వద్దకు చేరుకొని వారి గురించి తెలుసుకుంటూ దానికి సంబంధించి డాక్టర్స్ కూడా వారికి కావాల్సిన సజెషన్స్ ఇస్తున్నారు. అదేవిధంగా వారికి కావాల్సినటువంటి మెడిసిన్స్ కూడా రాస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉండడం జరిగింది. సో ఈ యొక్క ఉచిత మెగా మెడికల్ క్యాంపుకు సంబంధించి డాక్టర్స్ పరీక్షించడమే కాకుండా వారికి కావాల్సినటువంటి మెడిసిన్స్ కూడా అందచేస్తున్న పరిస్థితి అయితే ఉండడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క మెగా క్యాంప్ అనేది నార్కెట్పల్లిలో ఉన్నటువంటి కామినేని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హాస్పిటల్స్ వారి యొక్క సౌజన్యంతో ఈ యొక్క మెడికల్ క్యాంప్ అనేది నిర్వహించుకుంటూ ఉండడం జరిగింది. చాలామంది కూడా ప్రజలు మనం విజువల్స్లో గమనించవచ్చు, చాలామంది కూడా వస్తున్నారు. వచ్చేసేసి వారికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు ఏంటి అనే విషయాలు కూడా ఈ యొక్క మెడికల్ క్యాంప్కు సందర్శించేసి డాక్టర్స్ ద్వారా తెలుసుకున్న పరిస్థితి అయితే ఉండడం జరిగింది. చాలామంది చూడొచ్చు, చాలామంది కూడా మెడికల్ క్యాంప్కు రావడం జరిగింది. వారికి సంబంధించినటువంటి విషయాలు కూడా ఇక్కడికి వచ్చి చూపించుకుంటున్నారు. అదేవిధంగా ఉచితంగా కూడా మెడిసిన్స్ పొందుతున్నారు. చెప్పండి, మీరు బిగ్ టీవీ చేపట్టినటువంటి మెడికల్ క్యాంప్ను ఏ విధంగా చూస్తున్నారు? ఎందుకంటే చాలామంది పేద ప్రజలు హాస్పిటల్స్కి వెళ్ళి చూపించుకోలేని పరిస్థితుల్లో ఉండడం జరుగుతుంది. సో వారి కోసం అని చెప్పి ఒక మెగా మెడికల్ క్యాంప్ను ఏర్పాటు చేయడం, దీన్ని ఏ విధంగా చూస్తారు? ఓకే, ఈరోజు బిగ్ టీవీ వాళ్ళు మన కామినేని ఇన్స్టిట్యూట్ ద్వారా ఈ కార్యక్రమం తీసుకోవడం చాలా సంతోషకరం. ప్రజల వద్దకే వచ్చి ఈ క్యాంప్ నిర్వహించుకోవడం వల్ల వ్యయ ప్రయాసాలు లేకుండా అందరూ వీడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని చేసుకొని బీపీ షుగర్ టెస్ట్ చేసుకోవడం పాటు డాక్టర్లు కూడా మంచి సలహాలు ఇస్తున్నారు, మెడిసిన్ కూడా ఇస్తున్నారు ఫ్రీగా. ఇక్కడ అన్ని సౌకర్యాలతో గ్రీన్ కూడా స్కూల్ వాళ్ళు కూడా ఏర్పాటు చేసిన వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా బిగ్ టీవీ వాళ్ళు ఉభయ రాష్ట్రాలలో చేస్తున్న ఈ కార్యక్రమం ఇంకా కూడా ముందు విజయవంతం కావాలని, పేద ప్రజలకు ఇలాంటి కార్యక్రమాలకు తీసుకోవాలని, ముఖ్యంగా ఫర్దర్గా ఇక్కడితోటే కాకుండా ఏమైనా ఆపరేషన్లు చేసేది ఉన్నా, ఏమైనా ఇంకా పై లెవెల్లో చేయాల్సి ఉన్నా సజెస్ట్ చేసి ఆ పేద ప్రజలకు ఇంకా పెద్ద అనేక రకమైన సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, ఇక్కడ చిట్యాల ప్రాంతంలో కామినేని వారి సౌజన్యంతో ఇక మెడికల్ క్యాంప్ను ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎలా అనిపిస్తుంది? అదేవిధంగా చాలామంది ప్రజలు వచ్చి డాక్టర్స్ వద్ద చూపించుకుంటున్నారు, ఫ్రీ మెడిసిన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీన్ని ఏ విధంగా చూస్తున్నారు? బిగ్ టీవీ ఆధ్వర్యంలో మేము గతంలో కూడా చాలాసార్లు, అంటే మీరు అన్నట్టు ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా గతంలో వరదలు వచ్చినప్పుడు కూడా మీ టీవీ ఆధ్వర్యంలో చూడడం కూడా జరిగింది. అక్కడ మీరు చేసిన సేవలు కూడా మేము గమనిస్తూనే ఉన్నాం. అలాగే బిగ్ టీవీ సంబంధించి వార్తలు కూడా నిజాయితీగా ఉన్నట్టు చెప్పడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నది. ముఖ్యంగా పేద ప్రజలకు ఇప్పుడు మీరు అన్నట్టు షుగర్ కానీ బీపీ కానీ అవే కాకుండా ఇంకా కాళ్ళ నొప్పులు కానీ కీళ్ళ నొప్పులు కానీ హృదయ సంబంధించిన గుండె నొప్పులు కానీ చూడడానికి ఇక్కడ చూసి మళ్ళీ ఇక్కడ కామినేని హాస్పిటల్కి రమ్మని చెప్తున్నారు. చాలా మంచి కార్యక్రమం తీసుకున్నది బిగ్ టీవీ. ఇది చేస్తున్నందుకు మీ అందరికీ మీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, వారు ఇచ్చిన ఈ అవకాశాన్ని మంచిగా చూపించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా మీరు చెప్పండి, ప్రజెంట్గా చూస్తే మాత్రము అంటే ఇక్కడికి చాలామంది కూడా రావడం జరిగింది. ఎందుకంటే ఎప్పుడైతే బిగ్ టీవీ వారి ఆధ్వర్యంలో అంటే కామినేని వారి సౌజన్యంతో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసిన తర్వాత ఇక్కడ మేము ప్రశాంతంగా వచ్చేసి తమకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు తెలుసుకోవచ్చు, ఫ్రీగా మెడిసిన్స్ తీసుకోవచ్చు అని చెప్పి వస్తున్నారు. మీరు కూడా నేను ఇంతకుముందు గమనించాను, మీరు కూడా చెక్ చేయించుకుంటున్నారు, ఏ విధంగా ఉంది ట్రీట్మెంట్, ఏ విధంగా ఉంది ప్రశాంతంగా బిగ్ టీవీ చేస్తున్నటువంటి యొక్క కార్యక్రమం పట్ల మీ అభిప్రాయం? వార్తా రంగంలో బిగ్ టీవీ వారు దూసుకెళ్తున్నారు, అదేవిధంగా సేవా కార్యక్రమాలను కూడా ఉభయ రాష్ట్రాల్లో దూసుకెళ్తున్న భాగంగా ఈరోజు చిట్యాల మండలంలోని ఈ గ్రీన్ గ్రో స్కూల్లో కామినేని వారి సౌజన్యంతో నిర్వహిస్తున్న ఈ మెగా మెడికల్ క్యాంపు ద్వారా చాలామంది పేదవారు ఉచితంగా 5 రకాల టెస్టులు చేయించుకుంటున్నారు. అదేవిధంగా ఆ డాక్టర్ రాసిన సలహా మేరకు ఇక్కడనే ఉచితంగా మీరు మెడిసిన్ కూడా ఇస్తున్నారు. కాబట్టి
రాబో కాలంలో ఇంకా సేవ కార్యక్రమంలో దూసుకెళ్లాలని బిగ్ టీవీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మొత్తానికి ఈ యొక్క మెగా మెడికల్ క్యాంప్కు వచ్చినటువంటి చూయించుకోవడానికి వచ్చినటువంటి వ్యక్తులు అయితే, అదేవిధంగా గ్రామానికి సంబంధించినటువంటి పెద్దలు అయితే పూర్తి స్థాయిలో బిగ్ టీవీ సేవలు కొనియాడుతున్న ఉండడం జరిగింది. ముఖ్యంగా వార్తా రంగంలోనే కాదు, పూర్తిగా సేవా రంగంలో కూడా బిగ్ టీవీ ఈ విధంగా ముందుకు వెళ్ళడం మాత్రం చాలా శుభనాము. ఇదే విధంగా కంటిన్యూ చేయాలని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉండడం జరిగింది. చాలామంది కూడా పేషెంట్స్ కూడా వస్తూ రావడం జరిగింది. చెప్పమ్మా, ఇక్కడ మెగా మెడికల్ క్యాంప్ పెట్టారని చెప్పి తెలుసుకుని వచ్చావు కదా, చూయించుకున్నావా? ఏమంటున్నారు డాక్టర్లు? చూయించుకున్నా. డాక్టర్స్ ఏమంటున్నారు? డాక్టర్ ఏమంటారు, అన్నిటికీ చూసిండు, అన్నిటికీ నొప్పులు, గుండె నొప్పి అన్నీ చూసిండు. మంచిగా సాటిస్ఫాక్షన్ ఉందా నీకు, అంటే ఈ విధంగా ఫ్రీగా మెడికల్ క్యాంప్ పెట్టి ఈ విధంగా వచ్చి డాక్టర్లే మీ దగ్గరికి వచ్చి చూడటం ఎలా అనిపిస్తుంది? చూసిండు, మంచిగానే ఉంది, మంచిగానే ఉంది అన్ని పరీక్షలు. మీరు చెప్పండి, ఇక్కడ మెడికల్ క్యాంప్ పెట్టారని చెప్పి మీకున్నటువంటి సమస్యలు ఏంటో తెలుసుకుని రావడం జరిగింది. సో ఎలా అనిపిస్తుంది మీకు? ఇక్కడ నడుములు వస్తున్నాయి, నడుము నొప్పులు బాగున్నాయి. చూపించుకున్నారు కదా, డాక్టర్ సలహాలు ఇచ్చారు కదా, అంటే ఏ ఎట్లా మందులు వాడాలి, ఏ విధంగా వాడాలి, అవి తగ్గడానికి ఏ విధంగా విషయాలు మొత్తం చెప్పారా? చెప్పారు. రాలే ఇంకా. మొత్తాన్ని చూడొచ్చు, చాలామంది పేషెంట్స్ కూడా ఇక్కడికి వస్తున్నారు. ముఖ్యంగా మేము హాస్పిటల్కి వెళ్ళి మేము చూయించుకోవాలన్నా కూడా ప్రజలకు చూయించుకోలేని పరిస్థితుల్లో ఉన్నాము. డబ్బులు వస్తున్నాయి కానీ నయం చేసుకోవాలంటే చేతిలో డబ్బులు లేకుండా పోయాయి. సో డబ్బులు పెట్టి చూయించుకోలేని పరిస్థితుల్లో ఉన్నాము. అందువల్ల ఇక్కడ మెడికల్ క్యాంప్ అంటే ఫ్రీ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు కాబట్టి ఈ యొక్క ప్రదేశానికి వచ్చినట్లయితే మాకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు ఏమైతే ఉన్నాయో వాటిని నివృత్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వచ్చినటువంటి డాక్టర్స్ కూడా మాకు కావాల్సినటువంటి సలహాలు సజెషన్స్ ఇస్తున్నారు, కావాల్సినటువంటి మెడిసిన్స్ని కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి ఈ మెడికల్ క్యాంప్కి వచ్చేసి వాటిని మేము సద్వినియోగం చేసుకున్నాం. బిగ్ టీవీ వారు చేపట్టినటువంటి ఈ యొక్క మెడికల్ క్యాంప్ అనేది చాలా మాకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి ఇక్కడికి వస్తున్నటువంటి పేషెంట్స్ కూడా చెప్తున్నారు. అదేవిధంగా డాక్టర్స్ని అడిగి చెప్దాం, చెప్పండి, ప్రజెంట్గా మీ దగ్గరికి చాలామంది పేషెంట్స్ వస్తుండడం జరిగింది, ముఖ్యంగా ఎలాంటి రుగ్మతతో వీళ్ళు బాధపడుతుంది? అందరికీ మోకాలు నొప్పులు, అందరూ వయసు పైబడిన వాళ్ళు ఉన్నారు. చాలామందికి మోకాలు నొప్పులు, అట్లనే కిడ్నీలో రాళ్ళు, ఇట్లాంటి సమస్యలు ఉన్న వాళ్ళే వస్తున్నారు. అవసరం ఉన్న వాళ్ళని హాస్పిటల్కి రమ్మని చెప్తున్నాం, ఉన్న వాళ్ళకి ఉన్న మందులు ఇచ్చి పంపిస్తున్నాం. అంటే మేము ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ నుంచి, సో వాళ్ళకి మోకాలు నొప్పులు అందరూ ఏజ్ బట్టి ఎక్కువ ఉంది కాబట్టి కొంతమందికి ఫీజిబిలిటీ లేని వాళ్ళకి ఇక్కడనే గోళీలు రాసి ఇచ్చి పంపిస్తున్నాము. మిగతా వాళ్ళని రాగలితే హాస్పిటల్కి వచ్చి ఏదైనా ఆపరేషన్ చేయించుకుంటే వాళ్ళని పెడుతున్నాం. ఈ విధంగా వచ్చినటువంటి పేషెంట్కి సంబంధించేసి ఎక్కువ శాతం కూడా మోకాళ్ళ నొప్పులు, అంటే ముఖ్యంగా కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులతో చాలా బాధపడుతూ వస్తున్న జరిగింది. చాలామంది కూడా వైరల్ ఫీవర్స్తో కూడా వస్తున్న పరిస్థితి అయితే ఉండడం జరిగింది. వారికి సంబంధించేసి మామూలుగా వాళ్ళకి ఇప్పుడు నయమయ్యే విధంగా ఉన్నట్లయితే మెడిసిన్స్ ఇస్తున్నాము, లేని పక్షంలో మాత్రం పడుకుందామని చెప్పి కూడా రిఫర్ చేస్తున్న పరిస్థితి అయితే ఉండడం జరిగింది. చెప్పండి మేడం, ఇక్కడికి ఎక్కువ బీపీ షుగర్ ఉన్న వాళ్ళు కంట్రోల్ ఉందా లేదా చూసుకోవడానికి, ఇంకా కొంతమందికి అసలు ఉన్నట్టు కూడా తెలియదు. మనం ఇక్కడ చేసిన టెస్ట్ల వల్ల ఉంది అని తెలిసి వాళ్ళకి మళ్ళీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడము, వాళ్ళని ఇంకా బెటర్గా ఉండడానికి చెప్తున్నాము, కౌన్సిల్ చేస్తున్నాము. సో ఈ విధంగా కామినేని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, అదేవిధంగా హాస్పిటల్ వారికి సంబంధించిన డాక్టర్స్ మెగా మెడికల్ క్యాంప్ అంటే బిగ్ టీవీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి మెగా మెడికల్ క్యాంప్కి రావడం జరిగింది. వారు కూడా తమ యొక్క వంతు సహకారాన్ని అందిస్తున్నారు. వస్తున్నటువంటి పేషెంట్స్కి సంబంధించేసి వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏంటి అనేది తెలుసుకున్న తర్వాత వాళ్ళకి అవసరమైన మెడిసిన్స్ కూడా సజెస్ట్ చేసిన పరిస్థితి ప్రజెంట్గా మనం చూడొచ్చు. సో ఈ విధంగా మెగా మెడికల్ క్యాంప్ వచ్చిన తర్వాత టెస్ట్లు అనేవి ఇక్కడ జరుగుతూ ఉండడం జరిగింది. బీపీ టెస్ట్, అదేవిధంగా షుగర్ టెస్ట్లు కూడా ఇక్కడ చేస్తున్న పరిస్థితి అయితే ఉండడం జరిగింది. ముఖ్యంగా వస్తున్నటువంటి పేషెంట్స్కి సంబంధించి ఈ విధంగా వచ్చిన తర్వాత వాళ్ళకి మొదటగా ఒక ప్రిస్క్రిప్షన్స్కి సంబంధించేసి ఆ ప్రిస్క్రిప్షన్ మీద వాళ్ళకి బీపీ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా షుగర్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి అన్నీ కూడా ఆ యొక్క ప్రిస్క్రిప్షన్స్ మీద రాసిన తర్వాత డాక్టర్స్ వద్దకు పంపిస్తూ ఉండడం జరిగింది. డాక్టర్స్ వద్దకు పంపించిన తర్వాత డాక్టర్స్ షుగర్ లెవెల్స్, బీపీ లెవెల్స్ మొత్తం చూసిన తర్వాత అదేవిధంగా పేషెంట్స్ ద్వారా వారికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు ఏంటి అనేవి కూడా తెలుసుకున్న తర్వాత వాళ్ళకు కావాల్సినటువంటి మెడిసిన్స్ని రిఫర్ చేస్తూ ఉండడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడికి వస్తున్నటువంటి ఇక్కడ ప్రజెంట్గా మెడికల్ క్యాంప్కి వస్తున్నటువంటి ప్రజలు మాత్రం ఎక్కువగా వైరల్ ఫీవర్తో వస్తున్నారు, అదేవిధంగా కాళ్ళ కీళ్ళ నొప్పులతో చాలా ఇబ్బందులు పడుతూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా కొద్ది మందికి కిడ్నీలో స్టోన్స్ ఇవి ఉన్నాయి, నొప్పి తీవ్రత ఏ విధంగా ఉంది అనే విషయాలు పూర్తిగా తెలుసుకుంటున్నాము. తెలుసుకున్న తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి మెడిసిన్స్ అయితే పంపిణీ చేస్తున్నాం. ఒకవేళ నొప్పి తీవ్రత అనేది ఎక్కువగా ఉన్నట్లయితే మాత్రం వాళ్ళకి తప్పనిసరిగా హాస్పిటల్కి రమ్మని చెప్పేసి కూడా సజెస్ట్ చేస్తున్నామని చెప్పేసి కూడా డాక్టర్స్ చెప్తున్నారు. అదేవిధంగా వస్తున్నటువంటి పేషెంట్స్ కూడా ముఖ్యంగా ఇక్కడికి వస్తున్నటువంటి ఎవరైతే అనారోగ్య సమస్యలతో వస్తున్నారో వాళ్ళు కూడా చాలా సాటిస్ఫై అవుతున్నారు. ఎందుకంటే మా దగ్గరికే వైద్యం వచ్చింది కాబట్టి మేము చూయించుకోవడానికి రావడం జరిగింది. అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా మేము వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి చూయించుకోలేని పరిస్థితులు ఉండడం జరుగుతుంది. ఎందువల్ల అంటే హాస్పిటల్కి వెళ్ళాలంటే చాలా డబ్బుతో కూడుకున్న పని. సో ఆ విధంగా డబ్బులు మా దగ్గర లేవు కాబట్టి చూయించుకోలేని పరిస్థితుల్లో మేము ఉన్నాం. కాబట్టి ఈ విధంగా మెగా మెడికల్ క్యాంపులు, ఫ్రీ మెగా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడం వల్ల మేము ఇక్కడికి వచ్చేసేసి మా సమస్య
సమస్యలు ఏంటో తెలుసుకోవడానికి అవకాశం ఏర్పడింది. అదేవిధంగా మా సమస్యలు తీర్చుకోవడానికి కూడా బిక్టీవీ వారు ఏర్పాటు చేసినటువంటి మెగా మెడికల్ క్యాంప్ అనేది మాకు ఉపయోగకరంగా ఉన్నది అని చెప్పేసి కూడా వస్తున్నటువంటి పేషెంట్స్ చెప్తున్న పరిస్థితి ఉండడం జరిగింది. బిక్టీవీ ఏర్పాటు చేసినటువంటి అంటే చిట్యాల్లో ఏర్పాటు చేసిన గ్రీన్ గో హై స్కూల్లో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క మెగా మెడికల్ క్యాంప్కి మాత్రం స్పందన అనేది చాలా ఎక్కువగా వస్తుందని చెప్పవచ్చు. చాలామంది కూడా దాదాపు 100 మంది కూడా ఈ యొక్క ప్రదేశానికి చేరుకుంటున్నారు. వాళ్ళకి కావాల్సినటువంటి ఉచిత వైద్యాన్ని కూడా పొందుతున్నటువంటి పరిస్థితి అయితే ఉండడం జరిగింది. డాక్టర్స్ కూడా వాళ్ళకి కావాల్సినటువంటి సలహాలు సూచనలు ఇస్తున్నారు. అదేవిధంగా చూపించుకున్న తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి మెడిసిన్స్ని కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్న పరిస్థితి అయితే నెలకొనడం జరిగింది. మెగా మెడికల్ క్యాంప్ అనేది మాకు ఎంతో ఉపయోగపడుతుంది. సో బిక్టీ వారు ఇదే విధానాన్ని ఇదే విధమైనటువంటి మెగా మెడికల్ క్యాంపుల్ని కంటిన్యూ చేయాలి, మాలాంటి పేదవారికి తోడ్పాటు అందించాలని చెప్పేసి కూడా ఇక్కడికి వస్తున్నటువంటి పేషెంట్స్ వేడుకుంటున్న పరిస్థితి అయితే ఉండడం జరిగింది. చిట్యాల మెగా మెడికల్ క్యాంప్ నుండి కెమెరామెన్ రవితో పుల్ల.